నేర్పించాలని అనుకున్న మన రాకేష్ కి పిల్లలే తిరిగి గుణపాఠాలు నేర్పిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. వండర్ఫుల్ ట్యూషన్ మాస్టర్ ని నేను అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అనమాట. ఖుష్బు గారు నా దగ్గరకు వచ్చారు, ఏమండి నేను టెన్త్ పాస్ అవ్వలేకపోతున్నాను అని. దగ్గరుండి నేనే టోటల్ స్టడీని రిఫర్ చేపించి దగ్గరుండి చదివించాను. నైన్ తర్వాత నేను స్కూల్ కి వెళ్ళాను. ఒకరోజు వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చి, మా అమ్మాయి నైన్త్ పాస్ అవ్వలేకపోతుంది, నువ్వే పాస్ చేయించాలి అన్నారు. దగ్గరుండి నేనే పాస్ చేయించాను. ఇప్పుడు జడ్జి లాగా మా అమ్మాయి ఏజ్ లో ఉన్నావు నువ్వు, అది ఒప్పుకుంటావా? బా మేడం మీరు ఫామ్ లో ఉన్నారు, ఒక నిమిషం మర్చిపోతాము. ఒక్కోసారి కృష్ణ భవన్ గారు కూడా నా దగ్గరికి ట్యూషన్ కి రారు. ఎందుకు వస్తారు, ఆయనకి ఏం అవసరం? మేమే ఆయన దగ్గరికి ట్యూషన్ కి వెళ్ళి పంచులు నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఎనీ హౌ కొన్ని సంవత్సరాలుగా నేను ఒక విద్యార్థికి తెలుగు నేర్పిస్తూ ఉన్నాను. ఆ విద్యార్థికి ఎంతవరకు తెలుగు వచ్చిందో ఏదో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. మాస్టర్ గారు, ముందుగా మీకు నేము సోము అంజలి. ముందుగా నాకు నేము సోము అంజలి? అమ్మా అది నేము సోము అంజలి కాదమ్మా. అయ్య బాబోయ్, అయ్య బాబు ఇక్కడ అది నేము సోము అంజలి కాదమ్మా, నమస్సు మా అంజలి. ఇవన్నీ కాదు మాస్టర్, నాకు సందులో సమోసా, సందులో సమోసా. పరాయి పదలు నేర్పించండి, పరాయి పదలు నేర్పించండి. పరాయి పొదల, పరాయి పొదల, పరాయి పొదలు కాదమ్మా, పర్యాయ పదాలు. నీకు తెలుగు నేర్పిస్తే నా తెలుగు మర్చిపోయినట్టున్నా. వెళ్ళి కూర్చో సార్. ఇకపోతే నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్ స్టూడెంట్స్. ఏరా వచ్చిందా? నిన్న చెప్పిన ప్రశ్నలకి ఈ రోజు సమాధానం వచ్చిందా? లేదు సార్. ఇలా అయితే జీవితం ఏమైతుందిరా? నమస్కారం. వీడొక్కడే మంచి స్టూడెంట్ అండి. ఏంట్రా ఇంకేంటి విషయాలు సార్? ప్రపంచం నాశనమైపోతుందని బాధ చేస్తుంది సార్, రష్మి ఏమైపోతుందని బాధ చేస్తుంది సార్. ఇంతకు ముందు ప్రపంచం అన్నావు కదరా? నా ప్రపంచమే రష్మి సార్. ఏంట్రా ఎపిసోడ్ మొత్తం నన్నే వేసుకుంటున్నారు. ఏరా చదవ్వా, చదవరా, చదవకపోతే నాశనం అయిపోతావురా. అమ్మా నువ్వు ఎలాగైనా పాస్ అవ్వాలమ్మా. సార్ మీరేం కంగారు పడకండి సార్, నేను సెకండ్ క్లాస్ తప్పకుండా పాస్ అవుతాను సార్. నువ్వు సెకండ్ క్లాస్ కాదు తల్లి, ఏడో తరగతి. అయ్యో సారీ సార్, మర్చిపోయాను. మీ దుంపల్లా మీరెక్కడ తయారయ్యారా బాబు? మీ జ్ఞానం ఎలా ఉందో వీళ్ళందరికి తెలిసేలా చేస్తాను, కూర్చోండి. జీర్ణక్రియ బొమ్మ ఎరా అంటే ఎడం చేతి బొమ్మ కుడి చేతి బొమ్మ వేసావు, దేనికి రా? ఫస్ట్ చేతో స్టార్ట్ అవుతుంది సార్, చేతో ఎండింగ్ అవుతుంది సార్, చేతో ఎండింగ్ అవుతుంది సార్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏరా బాబు ఇక్కడ ఏం రాశారా? మిత్రుడికి లేఖ రాయండి అంటే రాయలేదు. రాసిన సార్. రాస్తే ఎక్కడ ఉంది చూపించరా సార్? రాసి పోస్ట్ బాక్ లో పెట్టిన సార్, పోస్ట్ బాక్ లో పెట్టిన సార్. ఇట్లయితే ఎట్లారా? ఒరే డైనోసర్లు ఎందుకు అంతరించిపోయాయి? వాటికి కూడా మీరే ట్యూషన్ చెప్పుంటారు సార్, మీరే ట్యూషన్ చెప్పుంటారు సార్. వీళ్ళని ఇట్లా కాదు గానీ క్యాచ్ పట్టుకుంటారా, మళ్ళీ నాకేయండి అది. అయినా సార్ ఇవెందుకు చెప్పేశారు సార్? ఒరే క్రికెట్ పాస్ అవ్వాలంటే బాల్ పట్టుకోవడం రావాలరా, మిమ్మల్ని ఎగ్జామ్ రాయించాలంటే చిట్టీలు కొట్టడం పాస్ అవ్వాలి. మీకు చిట్టీలను ఎలా కొట్టాలో దరిద్రంగా ఒక పాస్టర్ నేర్పిస్తున్నాడు రా. లేండి ఎగ్జామ్ హాల్ కి వెళ్దాం. లేదంటే ఒక్కొక్క తలకాయలు ఎత్తే లైన్ లో నిలబడను ముందుగా చెప్పరా?
పెట్టినా ఏమైనా షిట్టిలు? నేను ఎందుకు పెడతాను మేడం, ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? షిట్టిలు పెట్టే వల్ల కనిపిస్తున్నా? నన్ను తెలిసి అవసరాలు ఆడతాయి మేడం. అబ్బ నువ్వు ఎంత క్యూట్! చెప్పాను కదా మేడం, అక్షరాలు రాలుతాయని. అక్షరాలు రాలుతాయా? ఇసొంటి పంచులు వేసినావు అనుకో, పండ్లు రాలుతాయి. అయినా నిన్ను కాదు రానాల్సింది, డకోటాడి వేసిన వాళ్ళు ఎవరిని? మా సారే మేడం. సార్ గారు మేడం రండి సార్, పిల్లలకు చదువు చెప్పాలి కానీ షిట్టిలు ఎట్లా పెట్టానో చెప్పొద్దు సార్. అది నేను పెట్టలేదు మేడం. అవునా? మళ్ళీ వీడు అబద్ధం చెప్తారా? పిల్లలు అబద్ధం చెప్పారు కదా మేడం. అది కాదు మేడం, మీకు అర్థం కావట్లేదు. పిల్లలకు ఎగ్జామ్ పెడుతున్నా. అందరూ మంచిగా రాయాలి బాబు, చిట్టీలు ఎవ్వరు పెట్టొద్దు. అర్థమైతుందా? ఆ రాయర్రిగా ఎగ్జామ్. ఓ మై గాడ్ సార్, వీళ్ళందరూ చిట్టీలు దొరికిపోయారు. వీళ్ళని ఎట్లాగైనా పాస్ చేయాలి, లేకపోతే నా ఫ్లెక్స్ మీద నా బొమ్మ పడుతుంది. మేడం, మీకు సమోసా అంటే ఇష్టమని సమోసా తెచ్చాను మేడం. అవునా? థ్యాంక్ యూ. ఈ సమోసా అంటే మా బబ్బు గడికి చాలా ఇష్టం మేడం. ఇది అవునా? రాయర్రి రాయర్రి, ఎవ్వరు కూడా చిట్టీలు కొట్టొద్దు. ఏంది ఇప్పటిదాకా ఒక్క ముక్క రాయలే, ఆ రాగానే రాత్తురు ఏంటంట సంగతి? వాటర్ బాటిల్ మీద రాసేసా మేడం. వాటర్ తెచ్చాను మేడం. ఏయ్, ఇంకొకసారి వచ్చినా అనుకో, మంచి కూడా బాబు చెప్తున్నా పో. ఓకే, నన్ను ఇంకా రావద్దు అంటున్నారు. ఆ రిషి గారి డైపరే మీకు దిప్పు. అరే రిషి, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? అవునా? సరే సరే, పిల్లలు చాలా బాగా చేశారు. అందరూ బాగుంది, మంచి ఐడియా. పిల్లలతో నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు. అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్ గారు ఫస్ట్ ఇక్కడ వచ్చిన అన్ని పిల్లలకి పర్ఫెక్ట్ టైమింగ్ లో మీరు అందరూ మీ డైలాగ్స్ అన్ని చెప్పేసి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.